హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిప్పిపంటి సమస్య గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఈ పిప్పిపంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ పిప్పిపంటి సమస్య చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ బాధిస్తూ ఉంటుంది. పెద్దవాళ్లతో పోల్చుకుంటే చిన్న పిల్లల్లో ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా చాక్లెట్లు అవి తినేస్తూ ఉంటారు, అండ్ అలాగే శుభ్రంగా పళ్ళు తోముకోరు, అండ్ అదేవిధంగా చిన్నపిల్లలు తిన్న తర్వాత నోటి శుభ్రం చేసుకోవడం అలాంటివి అలవాటు ఉండవు. కాబట్టి అలవాటు ఉండవు అంటే మనం అలవాటు చేస్తే అవుతాయి, కానీ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం పంటిపై శ్రద్ధ పెట్టరు. సో వాళ్ళలో ఈ టూత్ క్యావిటీస్ అనేవి రావడం వల్ల పిప్పి పన్ను ఏర్పడుతుంది. సో పెద్దవాళ్లలో కంటే కూడా పిల్లలు ఎక్కువగా ఈ పిప్పి పంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. మనం తీసుకునే ఆహారం ఈ కొద్ది మోతాదులో అయినా, అంటే చిన్న మెతుకులో సగభాగమైనా సరే, ఆ పిప్పి పంటిలో ఇరుక్కుందంటే ఆ బాధ వర్ణనాతీతం. నిజంగా అప్పుడు వచ్చే నొప్పికి భగవంతుడా ఏంటి బాధ అంటూ మనం ఖచ్చితంగా బాధపడతాం. అంతటి నొప్పిని కలిగిస్తుంది ఈ పిప్పి పంటి సమస్య. పిప్పి పంటి సమస్య వచ్చినప్పుడు మన చెంప ఎటువైపు అయితే పిప్పి పన్ను వస్తుందో అటువైపు బుగ్గ వాసిపోతుంది. ఈ వాపు వల్ల ఆ భాగమంతా నొప్పి ఇంకా అధికమవుతుంది. పంటికి కంటి నరాలకు సంబంధం ఉండటం వల్ల ఈ పిప్పి పంటి సమస్య మనల్ని వేధిస్తున్నప్పుడు కంటి నరాలు కూడా కదిలి దానివల్ల కంటిలో నుండి నీరు కూడా కారుతూ ఉంటుంది. కొంతమందిలో పిప్పి పంటి సమస్య రాగానే జ్వరం కూడా వస్తూ ఉంటుంది. ఈ పిప్పి పంటి సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది చాలా రకాల మందుల్ని వాడి ఉంటారు. అన్ని రకాల మందులు వాడినా ఆ పిప్పి పంటి సమస్య మాత్రం తగ్గిపోదు. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ పిప్పి పంటి సమస్యకు ఎటువంటి పరిష్కారం ఉందో తెలుసుకుందాం. ఆయుర్వేదంలో పిప్పి పంటి సమస్య నుంచి పరిష్కారం పొందడానికి, ఆ నొప్పి నుంచి మనం నివారించబడ్డానికి ఎన్నో రకాల మందులున్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో మనం వాటిల్లో కొన్నింటి గురించి తెలుసుకుని ఈ పిప్పి పంటి బాధ నుంచి ఆయుర్వేద పద్ధతులు, అంటే ప్రకృతి మనకు ప్రసాదించిన మందులతో ఎలా బయటపడాలో తెలుసుకుందాం. సీతాఫలం, ఈ పేరు చెప్పగానే ఖచ్చితంగా నోరూరుతుంది. ఎందుకంటే ఇది ప్రతి సీజన్లో వచ్చే మొక్క కాదు, కేవలం శీతాకాలంలోనే దొరుకుతుంది. ఈ సీతాఫలం మొక్క ఈ పిప్పి పంటి సమస్యకు బాగా ఉపయోగపడుతుంది. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సీతాఫలం మొక్క మనకు విరివిగా కనిపించే మొక్కే. ఎక్కువ శాతం మన ఇళ్లలో, పల్లెటూళ్ళలో, తోటల్లో మనం చూస్తూనే ఉంటాం. ప్రత్యేకంగా ఏమీ పెంచాల్సిన అవసరం లేదు. ఏమన్నా చిన్న గింజ పడినా కూడా ఈ మొక్క మొలుస్తుంది. అలా మొలిచిన మొక్కను అలా వదిలేస్తే అది చక్కగా పెద్దగా ఎదిగి మనకి మంచి కాయల్ని కూడా ఇస్తూ ఉంటుంది. సో అదే చెట్టు ఈ పిప్పి పంటి సమస్యకు బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు ఆయుర్వేద శాస్త్ర నిపుణులు. సో అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పిప్పి పంటి సమస్య నుంచి బయటపడటానికి 2 లేదా 3 సీతాఫల ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి వాటిలో 4 లేక 5 మిరియాలు వేసి ఈ ఆకులను మిరియాలను మెత్తగా లేహ్యంలాగా నూరుకోవాలి. అలా లేహ్యంలాగా తయారు చేసుకున్న దానిని చిన్న ఉండలా చేసుకుని పిప్పి పంటి పరిమాణం, అంటే ఒక్కొక్కరికి చిన్నగా ఉంటుంది, ఒక్కొక్కరికి మొత్తం పొన్నంతా పుచ్చిపోయి అదంతా డొల్లలా తయారవుతుంది. ఆ ప్రదేశం అంతా నొప్పితో బాధపడుతూ ఉంటారు. సో ఈ పిప్పి పంటి పరిమాణాన్ని బట్టి ఈ సీతాఫల మరియు మిరియాల ఉండను తీసుకుని ఆ హోల్లో, అంటే ఆ రంధ్రంలో పెట్టి గట్టిగా నొక్కి పెట్టాలి. ఇలా ఉంచడం ద్వారా చాలా త్వరగా, అంటే అసలు మనకి నొప్పుందా అనేంత త్వరగా దీని నుంచి ఉపశమనం పొందుతాం. సో ఇలా చేయడం ద్వారా, అంటే చాలా సింపుల్ కదా, ఏముంది, 3 సీతాఫల ఆకులు తెచ్చుకుంటాం, మన వంటింట్లో ఉన్న మిరియాలను తీసుకుని 4-5 మిరియాలు వేసుకుని చక్కగా నూరుకుని దాన్ని ఒక ముద్ద కట్టించి ఆ ముద్దను మన పిప్పి పంటలో పెట్టి పై పంటితో నొక్కి పెట్టడమే. అంతే, అది ఎలా నొక్కి పెడతామో ఈ నొప్పి కూడా అలాగే మాయమైపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, సీతాఫలం మొక్కతో పిప్పి పంటిని, పిప్పి పంటి నొప్పి నుంచి ఏ విధంగా శాశ్వత పరిష్కారం పొందొచ్చు. సో మరో టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం.